ఇప్పుడు మీరు మొదటి నుండి కూడా దివ్యవాణి ప్రారంభము నుండి కూడా ఉన్నారు. కోర్ కమిటీలో ప్రారంభం కాకమునుపు కూడా మీరు ఒక సభ్యులు, ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉంటున్నారు. దివ్యవాణి అంటే మీరేం చెప్తారు? తర్వాత దివ్యవాణి వ్యూవర్స్కి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, మొట్టమొదటిగా ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఈ దివ్యవాణి ఛానల్ మనకు ఉండటం, కథోలిక సాంప్రదాయాన్ని గొప్పగా మనము ప్రజలకు, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు పరిచయం చేసే ఒక టీవీ ఛానల్, చాలా సంతోషం, దేవునికి వందనాలు. దానికి ముందు కూడా చాలామంది, ఇప్పుడు నేను కూడా చిన్న చిన్న సిడీలు చేసేవాడిని, ఆ విధంగా వేరే ఛానళ్ళు, ఈ షాలోమ్ టీవీ అని, తర్వాత మనం అమెరికాలో ఉన్నప్పుడు ఈడబ్ల్యూటీవీ అని, మనకు కూడా ఉంటే బాగుంటుందని తర్వాత దానిలో చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు, సాధక బాధలు, దాన్ని నడిపించడము, అవి ఇవన్నీ చెప్పేశారు. కానీ ఉంటే బాగుందని మన మిత్రానులు, గురువులు, సామాన్య ప్రజలు కూడా ఆశించారు. ఆ మేరకు ప్రయత్నాలు చేయటం ప్రారంభించారు. నేను అప్పుడు కొత్త నూతనంగా పీఠాధిపతిని 2008-2009 ఈ ఆరాధన ఛానల్లో ప్రసంగాలు ఇవ్వమని చెప్పేవారు. నేను కూడా పోయాను, అట్లా ఇచ్చాను. కానీ ఆ ఆశ అయితే ఉండింది. దివ్యవాణి ఇంటింట సువార్త సుగంధం, ప్రతి ఇంటి తలుపును దేవుని వాక్యంతో మనము స్పృశిస్తున్నాము. దివ్య సంస్కారాలతో మనము ఆ హృదయాలను తట్టి లేపుతూ ఉన్నాము. ఈ దివ్యవాణి అన్నది కొనసాగాలి. ఈ దివ్యవాణి ప్రాముఖ్యత, మరి భాగస్థులు కావటం కొంచెం సంతోషంగా ఉంది. కానీ నేను చూసింది దివ్యవాణి ఏమిటి అని అంటే, ఆర్థికంగా చాలా అవసరాలు ఉన్నాయి. డబ్బుతో కూడుకున్న, ఖర్చుతో కూడుకున్న పని. సమ్ హ్యావ్ ఓన్డ్ ఇట్, బట్ దెర్ ఈజ్ అ గ్రేటర్ నంబర్, సబ్స్టాన్షియల్ నంబర్ టు ఓన్ ఇట్. ఆ దిశగా మనం కష్టపడాలి కొంచెము. తర్వాత ఈ కరోనా కూడా కొంచెం మంచిగా దివ్యవాణి ప్రజల్లోకి ఇంకా ఎక్కువగా బాగా వెళ్ళిపోయింది. సో ఈ దివ్యవాణి ద్వారా, మరి అడుగుతారు కదా ప్రారంభంలో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైనటువంటి చింతన, సో ఇది ఒక ప్రధానమైంది మన క్రైస్తవ సాంప్రదాయంలో. మన కథోలిక టీవీ ఛానల్ ఉండడం సంతోషం. ఇది కొనసాగాలి. దీనిని మనము ఇంకా ఎక్కువగా మన కష్టము, మన త్యాగ జీవితం ద్వారా ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం, బాధ్యత అయితే ఉంది.